ఒకరోజు చటర్జీ తన ఆఫీసులో పనిలో నిమగ్నమై ఉండగా అతనికి ఒక ఫోన్ వచ్చింది. హలో చటర్జీ గారు. చెప్పండి నవరేష్ గారు, ఏదైనా సమస్య? అవునండి, చాలా పెద్ద సమస్య. మిమ్మల్ని అర్జెంటుగా సిటీ కమిషనర్ గారు కలవాలంటున్నారు. ఒకసారి ఆఫీస్కి రాగలరా? అయ్యో తప్పకుండా, ఇప్పుడే బయలుదేరతాను. సారథిని తీసుకుని కమిషనర్ ఆఫీస్కి బయలుదేరతాడు. నమస్తే చటర్జీ గారు, ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ రోజు ఉదయం నుంచి ఫిల్మ్ స్టార్ అరుణ్ కనిపించట్లేదు. దాని సహాయం కోసం అవినాష్ మిమ్మల్ని రికమెండ్ చేశాడు. ఇప్పటికే విషయం పబ్లిక్ అయ్యి ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. కాబట్టి మీరు వీలైనంత త్వరగా దీన్ని సాల్వ్ చేస్తారని నమ్ముతున్నాను. మిగిలిన విషయాలు మీకు అవినాష్ చెప్తారు. మా పోలీస్ శాఖ నుంచి మీకు కావాల్సిన సపోర్ట్ అందిస్తాను. మీరు వెంటనే రంగులోకి దిగాలి అని చెప్పి కమిషనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈరోజు పొద్దున్నే ఒక షాపు ఓపెనింగ్ నిమిత్తం అరుణ్ గారు రోడ్ నెంబర్ 12కి చేరుకున్నారు. రిబ్బన్ కట్ చేయడానికి వెళ్తుండగా సడన్గా మైకం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయారు. అంతలో ఎలర్టైన ఆయన సెక్యూరిటీ గార్డ్స్ ఆయన అంబులెన్స్లోకి ఎక్కించుకుని హాస్పిటల్కి బయలుదేరారు. మార్గమధ్యం నుంచి వాళ్లతో ఉన్న కాంటాక్ట్ కట్ అయిపోయింది. ఆ తర్వాత ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంబులెన్స్ కూడా హాస్పిటల్కి చేరుకోలేదు. చటర్జీ ఒక్క క్షణం ఆలోచించి, ఆయన కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అక్కడ పక్కన బౌన్సర్లు కాకుండా ఇంకెవరున్నారు? ఆయనతో పాటు ఆయన పిఏ సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆ సుబ్రహ్మణ్యాన్ని పిలవండి. ఆఫీస్కి సుబ్రహ్మణ్యం వస్తాడు. ఉన్నట్టుండి అరుణ్ ఎందుకు మైకొంచి పడిపోయాడు? పొద్దునుంచి ఏం తిన్నారు? లేదు సార్, ఈరోజు ఆయన తినరు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజు. కేవలం బలం కోసం జ్యూస్ మాత్రం తాగుతారంతే. చటర్జీ ఒక్క క్షణం ఆలోచించి, ఫైల్ చూసిన దాన్ని బట్టి అరుణ్ కళ్ళు తిరిగి పడిపోయిన 30 సెకండ్లో అంబులెన్స్ వచ్చేసింది. అంత త్వరగా ఎలా వచ్చింది? ఏమో సార్, అంత ఆలోచించలేదు నేను. చివరి ప్రశ్న, అసలు అరుణ్ షాపు ముందు కారు దిగగానే ఏం జరిగింది? కొంతమంది ఫ్యాన్స్ బొకేలిచ్చారు. అవన్నీ తీసుకుని 1-2 అడుగులు ముందుకు రాగానే వెల్కమ్ గోల్స్ ఎదురుగా వచ్చి సాంప్రదాయం కొద్దీ ఆత్ర జల్లారు. ఆ తర్వాత ఒక 10 సెకండ్ల తర్వాత అరుణ్ బాబు గారు కళ్ళు తిరిగి పడిపోయారు సార్. అరుణ్ మిస్ అవ్వలేదు, ఆయన కిడ్నాప్ చేశారు. నిజమా చటర్జీ గారు? అలానే ఎలా చెప్పగలరు? కిడ్నాపర్స్ ముందుగా ప్లానింగ్ ప్రకారం అత్ర సీసాల్లో క్లోరోఫామ్ కలిపి అరుణ్ రాగానే వెల్కమ్ గర్ల్స్కి తెలియకుండా ఆయన మీద జల్లించారు. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న అంబులెన్స్ స్టిక్కర్ వేసిన వ్యాన్ని వీధి చివర ఉంచి అరుణ్ కింద పడిపోగానే షాపు ముందుకు తీసుకొచ్చి అరుణ్ సెక్యూరిటీ సిబ్బందితో అరుణ్ని వ్యాన్లోకి ఎక్కించి పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. అందరూ నివ్వెరపోయి చటర్జీ వైపు నమ్మలేనట్లు చూస్తూ ఉండిపోతారు. అయితే మరిప్పుడేం చేద్దాం? వాళ్ళ అభిమాన హీరో కనబట్లేదంటేనే బయట ఫ్యాన్స్ చాలా గొడవ చేస్తున్నారు. అదే కిడ్నాప్ అయ్యాడని తెలిస్తే వాళ్ళని అస్సలు కంట్రోల్ చేయలేం. ఈ మ్యాటర్ బయటికి తెలిసేలోపు మనం అరుణ్ని ఎలాగైనా పట్టుకోవాలి. చుట్టూ ఉన్న అందరూ కంగారుగా చటర్జీ వైపు చూస్తూ ఉండిపోతారు. ఫిల్మ్ స్టార్ అరుణ్ కిడ్నాప్ కేసు విషయమై పనిలో తలమునకలై ఉన్న చటర్జీకి కాల్ వస్తుంది. చటర్జీ గారు, ఫిల్మ్ స్టార్ అరుణ్ మిస్సింగ్ వ్యవహారం ఎక్కడిదాకా వచ్చింది? ఫిల్మ్ స్టార్ అరుణ్ది మిస్సింగ్ కాదు, కిడ్నాప్ అని మేం కనిపెట్టాం. కమిషనర్ అదిరిపడ్డాడు. ఏంటి చటర్జీ గారు మీరు చెప్పేది? నిజం సార్, పక్కా ప్లానింగ్ ప్రకారం జరిగిన కిడ్నాప్ ఇది. మరి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ విషయం బయటకు పొక్కితే పబ్లిక్ ని కంట్రోల్ చేయలేము. మేమంతా అదే పనిలో ఉన్నాం సార్. డోంట్ వర్రీ, ఆన్ టైంలో మేము అరుణ్ని కనిపెడతాం. సరే, మిమ్మల్ని నమ్ముతున్నాను చటర్జీ గారు. ఎప్పటికప్పుడు మ్యాటర్ అప్డేట్ చేస్తూ ఉండండి. ఏదైనా సపోర్ట్ కావాలంటే ఇబ్బంది పడకుండా నాకు కాల్ చేయండి. సరే సార్ అని ఫోన్ కట్ చేసి మళ్ళీ ఆలోచనలో పడతాడు. అరుణ్ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? అరుణ్ బాబుకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే మేనేజర్ భీష్మ ఫోన్ చేసి, ఈ ఒక్కరోజుకి వేరే సెక్యూరిటీ గార్డ్స్ని పంపిస్తాను, మళ్ళీ రేపటి నుంచి మీ పాత సెక్యూరిటీ గార్డ్సే వస్తారని అర్థం చేసుకోమన్నాడు సార్. ఈ విషయం అరుణ్ బాబుకు చెప్తే సరే అన్నారు సార్. దాంతో నేను కూడా భీష్మకు సరే చెప్పాను. అప్పుడు ఈ కొత్త గార్డ్ సెక్యూరిటీ కోసం వచ్చారు సార్. అయితే ఇంకే, కేసు దాదాపు సాల్వ్ అయిపోయినట్టే. కానిస్టేబుల్స్, మీరిద్దరూ వెళ్ళి ఆ భీష్ముని తీసుకురండి. వాణ్ణి మన పోలీస్ స్టైల్ అడిగితే మొత్తం నిజం చెప్పేస్తాడు. చెవిలో ఏదో ఒక పని చెప్పి బయటికి పంపిస్తాడు. అవినాష్ ఏంటి అని అడగగా, నేను తర్వాత చెప్తాను అన్నట్లు చటర్జీ ఒక సైగ చేస్తాడు. అవినాష్ అర్థం చేసుకుని కామ్గా ఉంటాడు. ముందుగా భీష్మాని తీసుకురావడానికి వెళ్లిన కానిస్టేబుల్ వచ్చి భీష్మ ఇంట్లో లేడని, ఒక 10 నిమిషాల క్రితమే పారిపోయాడని చూసినవారు చెప్పారు, చుట్టుపక్కల ఎంత వెతికినా దొరకలేదని చెప్తాడు. అవినాష్ నిరుత్సాహంతో, కేసు మొత్తం క్లోజ్ అయ్యి అరుణ్ తిరిగి వచ్చేస్తారా అనుకున్న టైంలో ఇలా జరిగిందేంటి? సరే, మీరందరూ వెళ్ళి బస్టాండ్, రైల్వే స్టేషన్, పబ్లిక్ ప్లేస్లన్నీ వెతకండి. ఎక్కడైనా కనిపిస్తే పట్టుకుని ఇక్కడ తీసుకురండి అని చెప్పి కానిస్టేబుల్స్ ని పంపేస్తాడు. సారథి కొన్ని పేపర్లు తీసుకుని వచ్చి చటర్జీకి ఇస్తాడు. వాటిని బాగా పరిశీలించిన తర్వాత చటర్జీ ఒక నిర్ధారణకు వచ్చి అవినాష్ తో, కేసు దాదాపు సాల్వ్ అయిపోయింది అవినాష్ గారు, చిన్న కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నా. చటర్జీ భీష్మాని తీసుకుని లోపలికెళ్తాడు. వారితో పాటు అవినాష్ కూడా లోపలికెళ్తాడు. చటర్జీ అడగడం మొదలు పెడతాడు. ఈరోజు ఎందుకు సెక్యూరిటీ గార్డ్స్ ని మార్చి పంపించావు? నేనే మార్చి పంపలేదు సార్. ఈరోజు పొద్దున్నే సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి, ఈరోజు పెద్ద ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి మా పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ తీసుకెళ్తాం, ఈ రోజుకి ఎవర్ని పంపించొద్దని చెప్పారు సార్. నేను కూడా సరే అనుకుని ఎవర్ని పంపించలేదు సార్. మరి నువ్వు ఏ తప్పు చేయనప్పుడు మా కానిస్టేబుల్స్ వచ్చేసరికి నువ్వెందుకు ఇంట్లోంచి పారిపోయావు? భీష్మ కాస్త తడబడుతూ, అంటే సార్ అది చూసిన అవినాష్ కోపంతో భీష్మ మీదకి నిజం చెప్పు అని అరిచేసరికి, పోలీసులు నీకోసం వస్తున్నారు, పారిపోమని ప్రొడ్యూసర్ ప్రతాప్ గారు నాకు ఫోన్ చేశారు. అంత పెద్ద నాకు ఫోన్ చేసి చెప్పేసరికి ఎందుకు ఏమిటి అని అడగకుండా పారిపోయాను నేను. చటర్జీ ఒక్క క్షణం ఆలోచించి భీష్మతో ఇంటికి వెళ్ళిపోవచ్చు, నీకేం భయం లేదు అని చెప్పడంతో వెంటనే ఊపిరి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అవినాష్ ఆశ్చర్యంతో, అదేంటి చటర్జీ గారు అలా వదిలేశారు? సుబ్రహ్మణ్యం కంగారుతో నీళ్లు నములుతూ ఉంటాడు. నీ బండారు మొత్తం బయటపడిపోయింది సుబ్రహ్మణ్యం. ఇందాక సారథిని పంపించి మీ కాల్ డేటాను తీసుకురమని చెప్పాను. సారథి తీసుకొచ్చిన డేటాలో నీ ఫోన్ నుంచి భీష్మ ఫోన్కి కాల్ వెళ్ళింది తప్ప భీష్మ ఫోన్ నుంచి నీ ఫోన్కి ఎటువంటి ఫోన్ రాలేదు. భీష్మను తీసుకురామని అవినాష్ గారు కానిస్టేబుల్ని పంపగానే ప్రొడ్యూసర్ ప్రతాప్ భీష్మకు ఫోన్ చేసి పారిపోమని చెప్పాడు. అంత తొందరగా భీష్మ కోసం పోలీసులు వెళుతున్నారని ఎలా తెలిసింది? నువ్వు మెసేజ్ చేసావు కదా, అసలు జరిగినట్లు చెప్తే నీకు శిక్ష తగ్గుతుంది అని అడగగానే నివ్వెరపోయిన సుబ్రహ్మణ్యం నిజాలు చెప్పడం మొదలు పెడతాడు. నిజంగా నాకే తెలియదు సార్. ఆ ప్రొడ్యూసర్ ప్రతాప్ అరుణ్ బాబుని కిడ్నాప్ చేయడానికి పథకం పన్నాడు. అరుణ్ బాబు చివరి 2 చిత్రాలకు ప్రతాపే ప్రొడ్యూసర్. ఆ 2 చిత్రాలు కూడా ఫెయిల్ అయిపోయాయి సార్. దాంతో ప్రతాప్ ఆర్థికంగా బాగా నష్టపోయాడు. స్వతహాగా ప్రతాప్ రౌడీ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యాడు కాబట్టి అరుణ్ బాబుని కిడ్నాప్ చేసి ప్రభుత్వం దగ్గర 100 కోట్లు డిమాండ్ చేసి ఎవరికి దొరకకుండా మేనేజ్ చేద్దామని ఆయన ప్లాన్ చేశాడు సార్. దానికి సహాయం చేస్తే నాకు కూడా 10 కోట్లు ఇస్తారని ఆశపెట్టాడు సార్. దాంతో బుద్ధి గడ్డి తిని ఇలా చేశాడు సార్. అవినాష్ హుటాహుటిన వెళ్లి ప్రొడ్యూసర్ ప్రతాప్ని అరెస్ట్ చేస్తాడు. కిడ్నాప్ అయిన ఫిలిం స్టార్ అరుణ్ జాగ్రత్తగా ఇంటికి చేరుకుంటాడు. ఎంతో పెద్ద కేసు అయినప్పటికీ కేవలం 24 గంటల్లో సాల్వ్ చేసినందుకు చటర్జీని పోలీస్ కమిషనర్ మెచ్చుకుంటాడు. మీరు ఇలాగే మా డిపార్ట్మెంట్కి సహాయపడుతూ ఉండాలని కోరుకుంటున్నారు. చటర్జీ చిన్నగా నవ్వి, ఇదంతా మొత్తం మీకోసమే కాదులేండి సార్, నేను కూడా అరుణ్ బాబుకి పెద్ద ఫ్యాన్ని, ఇందులో నా స్వార్థం కూడా ఉందిలేండి. దాంతో ఇద్దరూ గట్టిగా నవ్వుకుంటారు.